గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే ఈనాడు న్యూస్ పేపర్ గబ్బిలాల నుంచి మరో జంతువు ద్వారా కరోనా అంటున్నారు కరోనా వైరస్ గబ్బిలాల నుంచి మరో జంతువు ద్వారా మానవుల్లోకి వ్యాపించి ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనా నిర్వహించిన సంయుక్త అధ్యయనం పేర్కొంది ల్యాబ్ నుంచి ఇది ప్రమాదవశాత్తు లీక్ అయి ఉండటానికి అవకాశం చాలా తక్కువ అని వివరించింది ఈ అధ్యయనానికి సంబంధించిన ముసాయిదా నివేదికను తాజాగా ఒక వార్తా సంస్థ వెలువరించింది అని అంటున్నారు నెక్స్ట్ న్యూస్ పొగకు నిర్లక్ష్యం తోడై రెండు ఆర్టీసీ బస్సులు లారీ ఢీకొట్టాయి ముగ్గురు మృతి చెందారు నలభై ఆరు మందికి గాయాలయ్యాయి విజయనగరం జిల్లాలలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది రహదారి పక్కన చెత్తకు నిప్పంటుకొని దట్టంగా అలుముకున్న పొగ ఓ బస్సు డ్రైవర్ నిర్లక్ష్య నిర్లక్ష్యం పెను ప్రమాదానికి కారణాలయ్యాయి ఈ ఉదంతంలో రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి సిలిండర్లను తీసుకెళ్తున్న లారీ వచ్చి అప్పటికే ప్రమాదానికి గురైన ఓ బస్సును వెనక నుంచి ఢీకొట్టింది విజయనగరం జిల్లా సుంకరిపేటలో జాతీయ రహదారిపై సోమవారం జరిగిన ఈ ఘటనలో విజయనగరం డిపోకు చెందిన డ్రైవర్లు ఆశీర్వాదం కె దేముడు పాలకొండు డిపో బస్సులో ప్రయాణిస్తున్న అలజంగి సన్యాసి నాయుడు అక్కడికక్కడే మృతి చెందారు రెండు బస్సుల్లో యాభై ఐదు మంది ప్రయాణిస్తు ప్రయాణికులు ఉండగా నలభై ఆరు మంది గాయపడ్డారు పాలకొండ డిపో డ్రైవర్ నిర్లక్ష్యం పొగ ప్రమాదానికి కారణాలని ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు విశాఖ రేంజ్ డిఐజీ ఎల్కేవి రంగారావు ఎస్పి బి రాజాకుమారి తెలిపారు నెక్స్ట్ న్యూస్ ఒబామా నాయనమ్మ కన్నుమూత అమెరికా మాజీ అధ్యక్షుడు బరక్ ఒబామా సవతి నాయనమ్మ సారా ఓగ్వెల్ ఓన్యాంగో ఒబామా సోమవారం కన్నుమూశారు కెన్యాలోని కీసుము ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు బాలికలు అనాథల విద్యకు ఆమె ఎంతగానో కృషి చేశారు పేద పిల్లల పాఠశాల ఫీజుల కోసం విరాళాలు సేకరించారు కొంతమంది అనాథలకు కోగేలో గ్రామంలోని తన సొంత ఇంట్లోనే ఆశ్రయం ఇచ్చారు మహిళ చదువుకుంటే గ్రామంలోని వారంతా విద్యావంతులు అవుతారని నమ్మకంతో సేవలందించారు ఒబామా తాతకు ఆమె రెండో భార్య ఒబామా తండ్రిని ఆమె పెంచి పెద్ద చేశారు ప్రతిరోజు సైకిల్పై కూర్చోబెట్టుకుని తొమ్మిది కిలోమీటర్ల దూరంలోని పాఠశాలకు తీసుకువెళ్ళేవారు ఒబామా ఆమెను ప్రేమగా గ్రానీ డానీ సారా అని పిలిచేవారు ఆయన మొదటిసారి అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆమె హాజరయ్యారు అని అంటున్నారు నెక్స్ట్ న్యూస్ నేపాల్ సైన్యానికి భారత్ టీకాల బహుమతి నేపాల్ సైన్యానికి భారత సైన్యం లక్ష డోసుల కరోనా టీకాలను హకరించింది ఆదివారం త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వీటిని నేపాల్ ఆర్మీ అధికారులకు అందజేసినట్లు భారత రాయబారి కార్యాలయం వెల్లడించింది భారత్ ఇప్పటికే పది లక్షల డోసుల టీకాలను నేపాల్ ఆరోగ్య కార్యకర్తల కోసం సరఫరా చేసింది మరోవైపు చైనా కూడా సోమవారం ఎనిమిది లక్షల డోసుల టీకాలను నేపాల్కు అందజేసినట్లు మీడియా వర్గాలు పేర్కొన్నాయి నెక్స్ట్ న్యూస్ పాక్లో మరో హిందూ దేవాలయంపై దాడి పాకిస్తాన్లో వంద ఏళ్ల నాటి పురాతన హిందూ ఆలయంపై దాడి జరిగింది రావలింపుడిలోని మరమ్మతులు జరుగుతున్న దేవాలయంలోకి గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి ప్రధాన ద్వారం లోపల పై అంతస్తులోని ఓ ద్వారాన్ని ధ్వంసం చేశారు దీనిపై ఆలయ పరిపాలకుడు ఓం ప్రకాష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు అని అంటున్నారు నెక్స్ట్ న్యూస్ ఒకరికి ఒక ఓటే ఉండేలా చూడండి అంటూ ఈసీకి కేరళ హైకోర్టు ఆదేశించింది వేరువేరు నియోజకవర్గాలలో పేర్లున్న ఓటర్లు ఏదో ఒకచోటే ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం కేరళ హైకోర్టు ఆదేశించింది నెక్స్ట్ న్యూస్ దీదీకి ఓటు వేస్తే మినీ పాకిస్తానే అంటున్న సువేందు ప్రస్తుత ఎన్నికలలో మమతా బెనర్జీకి ఓటు వేస్తే రాష్ట్రం మినీ పాకిస్తాన్లా మా మారిపోతుందని బెంగాలీలను రాష్ట్రం నుంచి ఆమె బయటకు పంపేస్తారని నందిగ్రామ్ భాజపా అభ్యర్థి సువేందు అధికారి చెప్పారు కడంబరిలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు మైనార్టీలను ప్రసన్నం చేసుకునేందుకు మమత తీవ్రంగా శ్రమిస్తున్నారు అని ఆయన చెప్పారు మమతా బెనర్జీకి ఈద్ ముబారక్ చెప్పడం అలవాటు అదేవిధంగా విధంగా హోలీ ముబారక్ అన్నారు దీదీలో అనూహ్య మార్పు కనిపిస్తుంది ఓటమి భయంతోనే ఆలయాల చుట్టూ తిరుగుతున్నారు అని ఆయన విమర్శించారు నెక్స్ట్ న్యూస్ మెదడు జాగ్రత్త అంటున్నారు కరోనా జబ్బు మనసును అల్ల కల్లోలం చేస్తుంది కుంగుబాటు ఆందోళన వంటి మానసిక సమస్యలను తెచ్చిపెడుతుంది అంతేనా మెదడు మీద విపరీత ప్రభావమే చూపుతుంది విషగ్రహణ సామర్థ్యాన్ని జ్ఞాపక శక్తిని తగ్గిస్తుంది అని అంటున్నారు అందువల్ల కోవిడ్ నైన్టీన్ మహమ్మారి కాలంలో మెదడును ఆరోగ్యంగా ఉంచుకోవడం మెదడు పనితీరును బలోపేతం చేసుకోవడం అత్యంత కీలకంగా మారాయి ఇందుకు చిన్న చిన్న జాగ్రత్తలైనా ఎంతో మేలు చేస్తాయి అని అంటున్నారు ఉదాహరణకు వ్యాయామాన్ని తీసుకోండి ఇది కండరాలనే కాదు మెదడును బలోపేతం చేస్తుంది నడక సైకిల్ తొక్కటం ఈత వంటి వ్యాయామాలతో మెడ వద్ద రక్తనాణాలు మృదువుగా సాగేలా తయారవుతున్నట్టు ప ఫలితంగా మెదడుకు రక్త ప్రసరణ మెరుగవుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి అని అంటున్నారు నెక్స్ట్ న్యూస్ అలిపిరిలో భక్తుల అనుమతి వేళల్లో మార్పు తిరుపతిలోని అలిపిరి నుంచి తిరుమలకు భక్తులను అనుమతించే వేళల్లో మార్పులు తీసుకువచ్చినట్లు తీతీదే సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది టైమ్స్లాట్ దర్శన టోకెన్లు కలిగి రోడ్డు మార్గ లో వచ్చే భక్తులను అలిపిరి చెక్ పాయింట్ వద్ద ముందు రోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి అనుమతిస్తారు నడకదారి భక్తులను అలిపిరి శ్రీవారి మెట్ల మార్గాలలో ముందు రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి అనుమతిస్తాము అని తెలిపింది నెక్స్ట్ న్యూస్ అంత్యక్రియలు జరిగిన మూడు నెలలకు ఇంటికి తిరిగి వచ్చిన వ్యక్తి మృతి చెందాడనుకొని అంత్యక్రియలు కూడా చేసేశారు మూడు నెలలు గడిచిపోయింది ఇంతలో ఆ వ్యక్తి నిక్షేపంగా కళ్ళెదుట ప్రత్యక్షమయ్యాడు ఈ ఘటన కేరళ రాష్ట్రం పతనంతెట్ట జిల్లాలలోని కుదుర్స్నాడులో జరిగింది సాంబు తిరువనంతపురంలో క్యాటరింగ్ బస్ క్లీనింగ్ వంటి ఉద్యోగాలు చేసేవాడు చిన్న చిన్న చోరీలు చేసే అలవాటు కూడా ఉంది తను పనిచేసే హోటల్లో డబ్బు దొంగతనం జరగగా ఆ కేసులో పోలీసులు సాంబును గతేడాది నవంబర్లో అరెస్ట్ చేశారు ఆ తర్వాత అతని గురించి కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం లేదు డిసెంబర్ ఇరవై నాలుగున కోటాయం జిల్లా పాల పాలా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించాడు తిరువనంతపురం పోలీసులు ఆ మృతదేహం సాంబుదేనన్న అనుమానంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు ఆ దేహం సాంబుదేనని పడిన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు శుక్రవారం ఒక బస్సు డ్రైవర్కు సాంబు తటస్థపడ్డాడు సాంబును గుర్తుపట్టిన డ్రైవర్ సమాచారాన్ని పోలీసులకు కుటుంబ సభ్యులకు తెలియజేశారు పోలీసులు గత డిసెంబర్లో అంత్యక్రియలు జరిపిన మృతదేహం ఎవరిదో తెలుసుకునే పనిలో పడ్డారు అని అంటున్నారు నెక్స్ట్ న్యూస్ కమలా హరీష్ హరీష్కు ఇంటి తిప్పలు పదవి చేపట్టి రెండు నెలలైనా అధికార నివాసానికి ఇంకా దూరం అని అంటున్నారు అమెరికాలో అంత సవ్యంగా ఉంటుందని ఏ పని సాగదీరని ప్రణాళిక ప్రకారం ఏర్పాట్లన్నీ చకచకా జరిగిపోతాయని అనుకుంటాం కానీ అగర్రాజ్యంలోని అలసత్వం పరాకాష్ఠకు చేరుకుంటున్న దాఖలాలు కనిపిస్తున్నాయి ఇది సాక్షాత్తు అమెరికా ఉపాధ్యక్షురాలైన కమలా హరీష్ విషయంలోనే జరగడం విశేషం కమలా ఉపాధ్యక్షురాలు బాధ్యతలు చేపట్టి రెండు నెలలయ్యింది కానీ ఇంకా ఆమె అధికార నివాసంలో అడుగు పెట్టలేదు ఎప్పుడు అడుగు పెడతారో తెలియని పరిస్థితి కారణం ఆ నివాసానికి మరమ్మత్తులు జరుగుతూ ఉండటమే మరి అవి ఎప్పుడు ముగుస్తాయంటే సమాధానం లేదు దీంతో ఎప్పుడెప్పుడా తన అధికార నివాసంలోకి చేరుదామా అని ఆలోచిస్తున్న కమలా హరీష్కు ఈ సంఘ టన విసుగు తెప్పిస్తోంది అని అంటున్నారు